మెక్సికోలో పోలీసులు స్మగ్లర్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఓ కోతి మరణించింది. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి ఉంది ఆ కోతి. ఈ కోతిని చనిపోయిన స్మగ్లర్లలో ఓ వ్యక్తి పెంచుకుంటున్నట్లు గుర్తించారు పోలీసులు. మెక్సికోలో స్మగ్లర్లు తమ హోదాకు గుర్తింపుగా ఇలా జంతువుల్ని పెంచుకోవడం సహజం. అలాగే ఈ స్మగ్లర్ల ముఠాకు చెందిన వ్యక్తి ఈ కోతిని పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠాకు చెందిన అతడి వయసు 20ల్లోనే ఉంటుందని స్థానిక వార్తా సంస్థ తెలిపింది. పోలీసులు స్మగ్లర్ల మధ్య జరిగిన కాల్పుల్లో కోతికి అతడి శరీరానికి కూడా బుల్లెట్లు తగిలాయని తెలిపింది. ఛాతిలో తూటా దిగటం వల్ల కోతి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్పష్టం చేసింది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్న ఆ కోతి ప్రాణాలు కోల్పోయి నేల మీద పడి ఉన్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుల్లెట్ గాయం వల్లే కోతి మరణించిందా లేక ఇంకేదైనా కారణం ఉందా అనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. కోతి మృతదేహానికి పశువైద్యుడి ఆధ్వర్యంలో శవపరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. కోతి స్మగ్లర్లదే అని నిర్ధారణ అయితే పట్టుబడ్డ నిందితులపై జంతువుల అక్రమ రవాణా నిరోధక చట్టం కింద కేసు నమోదు చేస్తామన్నారు. మరోవైపు ఈ ఎన్కౌంటర్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి, ఆయుధాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలు వాహనాలని సైతం జప్తు చేశారు. అరెస్టైన నిందితుల్లో 15 ఏళ్లలోపు బాలుడు సైతం ఉన్నట్లు తెలిపారు.